కాబట్టి ఏ ఏ నాయకులు ఏ ఏ ప్రాంతాలకు వెళ్తారో విడిగా వాళ్ళకి సమాచారాన్ని అందించి ఆయా జిల్లాలకు కూడా తెలియజెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇవాల జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ సూచన చేశాం మే 21 తారీఖు లోపల జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాలు తీసుకునే విధంగా రేపటి నుండి మే 21 లోపల జిల్లా అధ్యక్షులు జిల్లా స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉదయపూర్ లో తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా కార్యవర్గానికి వివరించి గ్రామాలకు కార్యక్రమాన్ని తీసుకెళ్లే విధంగా కార్యాచరణతోని కూడుకున్న జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని మే 21 తారీఖు లోపల పూర్తి చేసుకోవాలని చెప్పి జిల్లా అధ్యక్షులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా జూన్ 2 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో డప్పు చాటింపు చేయడం ద్వారా రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో డప్పు చాటింపు వేసి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి ప్రతి గ్రామంలో రైతులందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా చాటింపు కార్యక్రమాన్ని కూడా జూన్ 2వ తారీఖు రోజు రాష్ట్రం నలుమూలల ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా ప్రతి దగ్గర ఫ్లెక్సీ ప్రతి బూత్ లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఫ్లెక్సీలు ముఖ్యంగా కేసీఆర్ రాష్ట్రంలో రైతులను మోసం చేయడానికి గతంలో మేము పెట్టిన ప్రాంతాలు అంటే ఉదాహరణ మార్కెట్ యార్డ్లలో ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది అదే విధంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాల దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది ఆనాడు మేము పెట్టిన రైతు బజార్ల దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది కేసీఆర్ వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు ఏదైతే పెట్టిండో ప్రతి బెల్ట్ షాప్ దగ్గర ఫ్లెక్సీ పెడతాం కేసీఆర్ వచ్చిన తర్వాత పెట్టిన ప్రతి వైన్ షాప్ దగ్గర ఫ్లెక్సీ పెడతాం కేసీఆర్ వచ్చిన తర్వాత పెట్టిన ప్రతి కల్లు కాంపౌండ్ దగ్గర ఫ్లెక్సీలు పెడతాం మేమున్నప్పుడు రైతు బజార్లు అదే విధంగా మార్కెట్ యార్డ్లు కొనుగోలు కేంద్రాలు మేము తీసుకొచ్చాం ఐకేపీ కొనుగోలు కేంద్రాలు మేమే తీసుకొచ్చాం మార్కెట్ యార్డ్లను మేమే తీసుకొచ్చాం అదే విధంగా రైతు బజార్లను మేమే తీసుకొచ్చాం కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ మూడిటి దగ్గర మా హక్కు వీటి దగ్గర ఫ్లెక్సీలు పెడతాం కేసీఆర్ గారు కూడా హక్కు ఉంది బెల్ట్ షాపుల దగ్గర పెడతాం కల్లు కాంపౌండ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టించండు వాటి దగ్గర ఫ్లెక్సీలు పెడతాం అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ బార్లు తెరిచిండు పబ్బులు తెరిచిండు వైన్ షాపులు తెరిచిండు సో ఆయన తెరిచిన మందు బజార్ల దగ్గర కూడా ఫ్లెక్సీలు పెడతాము ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కడికి వరంగల్ రైతు డిక్లరేషన్ చేరే విధంగా స్వయంగా నేనే వైన్ షాపుల దగ్గరకు పోయి ఫ్లెక్సీ పెట్టి అక్కడ నిలబడి కరపత్రాలు పంచుతా అక్కడికి వచ్చే వాళ్ళకు అంటే పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వాడికి అవగాహన కల్పించడానికి అవసరం అనుకుంటే వైన్ షాపుల దగ్గర స్వయంగా మేమే ఉండి కేసీఆర్ ఏ విధంగా రైతులను కష్టాలకు లోను చేస్తే కష్టాలను మర్చిపోవడానికి లేదా వాళ్ళ సంపాదనను కొల్లగొట్టడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన మందు బజార్ల దగ్గర కూడా ఫ్లెక్సీలు పెట్టడం కరపత్రాలు పంచడం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి డప్పు చాటింపు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు గొప్పగా బ్రతకాల్చిన ఆత్మగౌరవంతో బ్రతకాల్చిన రైతులు 8400 మంది రైతులు 8 ఏళ్ళలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ 1960 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన ఒడ్లు 1200 1300 దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ అన్ని అంశాలను వివరించే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాము